హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్ఆర్బి రీజియన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగుల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము సో మనకు ఆర్ఆర్బి ప్రాంతీయ వెబ్సైట్లలో మనకు ఫుల్ నోటిఫికేషన్స్ అనేది ఇంతకుముందు రిలీజ్ అయ్యాయి. ఇక మన సౌత్ సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బికి సంబంధించిన సికింద్రాబాద్ రీజియన్లో అఫీషియల్ వెబ్సైట్లో మనకు సో ఈ జేఈకి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు సో అందుబాటులో ఉంది. ఇక్కడ డీటెయిల్డ్ సిఈఎన్ నంబర్ 03/2018 అని చెప్పి మనకు సో ఈ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ మనం క్లిక్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ మనము ఇంపార్టెంట్ డేట్స్ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, అలాగే జూనియర్ ఇంజనీర్ ఐటీ, అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపర్డెంట్ డిఎంఎస్, అలాగే కెమికల్ మెటరాలజీ అసిస్టెంట్ సిఎంఏ. సో ఈ నాలుగు విభాగాల్లో మనకు ఈ ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ మనకు డేటా పబ్లిషింగ్ ఈరోజు రిలీజ్ అయింది. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు జనవరి 2వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది. ఇక క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు జనవరి 31వ తారీఖు వరకు మనము ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఇక ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అనేది మనకు ఏప్రిల్ మే 2019లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు మనకు నోటిఫికేషన్లో అయితే అందుబాటులో ఉంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ శాలరీ మనకు లెవెల్ 6th 7th సిపిసి ప్రకారం మనకు శాలరీస్ ఉంటాయి. 35,400 రూపాయల గురించి మనకు స్టార్టింగ్ శాలరీ, దాంతోపాటు అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు ఒక 40,000 రూపాయల వరకు మనకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఏజ్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ఇక కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది మనకు 1/1/2019 వరకు చూస్తారు. దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఇంకా ముందు తెలుసుకుందాం. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఫస్ట్ మనకు దెర్ ఈస్ షెల్ బి 2 స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో 2 రకాల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మనము ఇందులో మనం ఎగ్జామినేషన్లో సిబిటీలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 కింద మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము మెడికల్ స్టాండర్డ్ ఫర్ ద పోస్ట్ అని చూస్తున్నాం కదా, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్. సో మనకు జనరల్ ఫిట్నెస్ ఏ విధంగా చూస్తారని చెప్పి మెడికల్ స్టాండర్డ్స్ అనేది A3, B1, B2, C1 కింద మనకు ఫిజికల్లీ ఫిట్ ఆల్ రెస్పెక్ట్స్ అని చెప్పి ఒక్కొక్క కేటగిరీ కింద ఒక్కొక్క విధంగా మనకు ఈ వీటికి మెడికల్ స్టాండర్డ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీరు డిస్టెన్స్, విజన్, నియర్ విజన్ అనేది మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అన్ని సో పేజెస్ మొత్తం ఏ విధంగా ఉన్నాయని చెప్పి మీరు ఒకసారి నేను చెప్పింది కాకుండా మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్నట్టయితే మీకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్కి చెందిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. సో ప్రతి రీజన్కి ఒక మనకు ఆర్ఆర్బి వెబ్సైట్ ఉంటుంది, ఆర్ఆర్బి రీజన్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క మీరు ఏ రీజన్కి అయితే వస్తారో దానికి ఆ సంబంధిత రీజన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలు అయితే మన సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రీజన్కి అప్లై చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ మనకు సంబంధించి ఇక్కడ చూసినట్టయితే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు. ఇక్కడ అండర్ ది కేటగిరీకి చెందిన వాళ్ళు 02/01/1986 నుంచి 11/02/1 వరకు మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 02/01/1983, సో 11/02/1 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 02/01/1981 టు సో 01/01/2001 వరకు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ వరకు ఈ 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని. సో ఇక్కడ ఉన్న డేట్స్ మాత్రమే ఖచ్చితంగా ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎందుకంటే 18 నుంచి 33. అలాగే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్ మనం చూసినట్టయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అలాగే బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా వీటికి సంబంధించిన పూర్తిగా ముందు తెలుసుకుందాం. ఇక ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు షుడ్ నాట్ అప్లై అని చెప్పి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిప్లొమా ఫైనల్ ఇయర్ కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ ఎవరైనా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్ అవుతున్న వాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. సో ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు చూసినట్టయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఫీమేలు, ట్రాన్స్జెండర్స్, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న వాళ్ళకు 250 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఇక మిగతా క్యాండిడేట్స్కి 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఇక ఫస్ట్ స్టేజ్ సిబిటి, సో ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ ఎవరైతారో రాస్తారో వాళ్ళకి సో 400 రూపాయలు ఓబీసీ అంటే జనరల్ క్యాండిడేట్స్కి, ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఉంటుంది కాబట్టి ఆ 250 రూపాయలు కూడా సో వాళ్ళకు రిఫండ్ అయిపోతుంది. ఈ ప్రీమియం అనేది మీరు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ చేసుకుంటే కొన్ని ఇబ్బందులు అనేది రావడం జరుగుతుంది. సో ఆన్లైన్లోనే మీ పేమెంట్ అనేది చేసుకోండి.
సో ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం చూసినట్టయితే ఇక్కడ సో ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ కామన్ టు ఆల్ ద నోటిఫైడ్ పోస్ట్ అప్టెడ్ ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపర్డెంట్ డిఎంఎస్, అలాగే కెమికల్ మెటరాలజికల్ అసిస్టెంట్ సిఎంఏకి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్న కానీ ఒక సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ కాకుండా మీరు రెండు మూడు పోస్టులకు ఎలిజిబుల్ అవుతుంది. దాంట్లో ఆర్డర్ వైజ్గా మీరు సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫస్ట్ సిబిటి అనేది మనకి ఇక్కడ చూసినట్టయితే 90 నిమిషాల టైపు మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో 100 క్వశ్చన్స్ కింద మనకు ఎగ్జామినేషన్ ఫస్ట్ సిబిటి అని నిర్వహిస్తారు. దీంట్లో సో మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఇది మనకు సిలబస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి 30 స్టేజ్ 1లో 30, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ అవేర్నెస్ 15, జనరల్ సైన్స్ 30, టోటల్గా 100 మార్క్స్ కింద మనకు 90 మినిట్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది సో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటి మనం చూసినట్టయితే డ్యూరేషన్ 120 మినిట్స్, 2 అవర్స్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్ కింద మనకు ఈ సెకండ్ స్టీబీ సిబిటి అని నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. జనరల్ అవేర్నెస్, ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ, అలాగే 10th స్టాండర్డ్, ఇది బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే బేసిక్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ అబిలిటీస్. సో వీటికి సంబంధించిన పూర్తిగా సిలబస్ అనేది ఉంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సో మీకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సో 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెకట్రానిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ అబౌవ్ డిసిప్లిన్, మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీర్ కింద ఎగ్జామ్ గ్రూప్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క గ్రూప్, మీ యొక్క బ్రాంచ్ దేని కింద వస్తుందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బీటెక్ వాళ్ళు కానీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ మీకు పూర్తిగా సో మీరు ఏ పోస్ట్లోకి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి ఇక్కడ క్లారిటీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకున్నట్టయితే మీకు అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక సిఎంఏకి ఎగ్జామ్ గ్రూప్, సిఎంఏకి అయితే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉన్నవాళ్ళు సో ఈ సిఎంఏకి అప్లై చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పోస్టులు, ఐటీకి సంబంధించిన జేఈ, ఐటీకి సంబంధించిన పోస్టులు చూసినట్టయితే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, అలాగే బీఈ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, పీజీ డీసీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, బీసీఏ అలాగే డిఓఈ ఏసీసీ బి లెవెల్ కోర్సు 3 ఇయర్స్ డ్యూరేషన్ చేసిన వాళ్ళు, దీనికి ఎక్లెంట్గా ఉన్నవాళ్ళు సో ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అప్లై చేసుకోవచ్చు. ఇక బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అయితే సిఎంఏకి, ఇక మిగతా వాటికి సంబంధించిన ఇక్కడ చూసినట్టయితే సో ఇక సివిల్ ఇంజనీరింగ్, బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ 3 ఇయర్ డ్యూరేషన్, ప్రింటింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్, సో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఇక్కడ వేరే ఇవ్వడం జరిగింది. సో మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో సో దానికి ఒకసారి చెక్ చేసుకుని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు చెక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోండి. 14,33,000 ఈ పోస్టులు జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు మన సికింద్రాబాద్ రీజియన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి మనకు ఇక్కడ కంప్లీట్గా జోన్ వైజ్గా రీజియన్ వైజ్గా మనకు ఖాళీల వివరాలు అనేది అందజేయడం జరిగింది. ఇక్కడ జూనియర్ ఇంజనీర్స్ వర్క్స్, జూనియర్ ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించిన ఒక్కొక్క ఖాళీ ఏ కేటగిరీకి చెందింది, అసలు ఎవరెవరు ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి డీటెయిల్డ్గా బ్రాంచ్ వైజ్గా మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్, సో ఎలక్ట్రానిక్స్, అలాగే ఐటీకి సంబంధించిన పూర్తిగా మనకు సో మనకు సికింద్రాబాద్ రీజియన్కి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనకు సికింద్రాబాద్ రీజియన్లో 789 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. సో దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 434, ఎస్సీ కేటగిరీకి 112, ఎస్టీ కేటగిరీకి 65, ఓబీసీ క్యాండిడేట్స్కి 178 చొప్పున మనకు జూనియర్ ఇంజనీరింగ్ ప్రింటింగ్ ప్రెస్, డిపోర్ట్ మెటీరియల్ సూపర్డెంట్, కెమికల్ మెటరాలజీ అసిస్టెంట్, సో డిపార్ట్మెంట్ వైజ్గా అలాగే సబ్ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా మనకు నోటిఫికేషన్లో అన్ని ఖాళీల వివరాలు అనేది ఉన్నాయి. సో మీ యొక్క బ్రాంచు అలాగే మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారు, సో మీ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే 63 పేజీలు గల నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని జనవరి 2వ తారీఖు నుంచి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకు ఆర్ఆర్బి నుంచి రిలీజ్ అయిన జేఈ ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.
Take you like a